మీరు ఒక అడుగు తగ్గితే మేము 100 అడుగులు తగ్గుతాం, మీరు కనుక ఎక్కువ చేస్తే మేము ఎక్కువ చేస్తాం. ఇది ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్కి ఇచ్చినటువంటి వార్నింగ్. 35 మంది బందీల పేర్లు, డీటెయిల్స్ ఇచ్చారు. వాళ్ళు మహిళలు, వృద్ధులు, 50 ఏళ్ల పైబడినటువంటి వృద్ధులు. వాళ్ళని తక్షణం విడిచిపెట్టండి, అప్పుడు మేము కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తాం, లేదంటే కనుక మిగతా సంప్రదింపుల పర్వాన్ని గురించి ఆలోచిస్తాం. రఫా నుంచి, రఫా మీద దాడి ఇంకా మేము ఎబేయన్స్లో పెట్టాం, గాజా నుంచి వెనక్కి వచ్చేసాం. మా సైన్యమంతా రఫా చుట్టూ ఉంది. అది ఎండింగ్ పాయింట్, ఓ రకంగా యుద్ధానికి కీలకమైన పాయింట్. మేము దాని మీద దాడి చేయకుండా ఉండాలంటే ఈ 35 మందిని అంతా విడిపించాల్సిందే. ఇది హమాస్కి చెప్పట్లా, ఈజిప్టుకు చెప్తున్నారు. ఈజిప్ట్ ఇప్పుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది, యూరప్ దేశాలకు చెప్తున్నారు. వాళ్ళు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టేటట్టయితే మేము రఫా మీద ఆగుతాం, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని చెప్తున్నారు.